నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బైన్సాలో అన్ని మతాల వారు కలిసిమెలిసి శాంతియుతంగా పండుగలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. అటువంటి మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని లేని ఎడల తాము పోలీస్ స్టేషన్లో ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ సర్పంచ్ ఉన్నా జడ్పీటీసీ గా ఉన్నా నేను ప్రజలకు సేవ చేయాలనే కేవలం ఒకే ఒక దృక్పథంతో వచ్చిన నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడానికి నేను వచ్చిన నాకు ఏ వ్యాపారం లేదు ఏ నాకు ఒక సంతానం లేదు నాకేమీ లేదు ప్రజలే నా సంతానం అనుకుంటే మొదలు ప్రజలే నా సంతానం మొదలు ప్రజల కోసం ఇక్కడ ఎంత వెనుకబడడం అనేది నాకు తెలుసు ఒక చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ ఒక అమ్మవారి దగ్గర ఉన్నాం ఇంకో విషయం చెప్తున్నా ఇవాళ ఏదైతే హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు బాసర గుడి ఉంది గుడిలో ఎన్ని అవకతవకలు జరుగుతా ఉన్నాయి ఇటీవల మనం విన్న వార్తలలో బూజుబట్న లడ్డూలు అమ్ముతా ఉన్నారు మరి దాని గురించి మాట్లాడారు వీళ్ళు హిందూ మతం గురించి మాట్లాడేటోళ్ళు నేను మీ అందరి సహకారంతోని ఆశీస్సులతోని రేపు తప్పకుండా అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు బాసరల పట్టిన బూజును లడ్డూలనే కాదు బాసరకున్న బూజును తాలూకాకున్న బూజును దులిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడ కూడా అవినీతి రహిత పరిపాలన ఉంటది నేను ప్రజల మనిషిని నాకు ఏ ఒక్క వర్గము ఒక్క ప్రజలు కాదు నేను ఏ ఒక్క ఎవరి కోసమో లేను ఇవాళ ఏవై తాడిత పీడిత ప్రజానికానికి నేను వెన్నంటి ఉంటా అని చెప్పి మీ అందరి ముందు చెప్తా ఉన్నా నేను ప్రతి ఒక్కరి కోసం ఉంటా ప్రతిరోజు అధికారుల సమీక్ష చేస్తా ఉంటా ప్రతి వారము ప్రతి నెల ఏ రంగంలో ఎక్కడ అభివృద్ధి కాలేదో అవన్నీ చూస్తా ఉంటాం ముఖ్యంగా రైతులకు చాలా ఇబ్బంది ఉంది హాస్పిటల్కి ఇబ్బంది ఉంది హాస్పిటల్ను చాలా బాగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ట్రిపుల్ ఐటి ఉంది గుండెగాం ప్రజలున్నారు ఇట్లా ఎన్నో ఉన్నాయి ఎక్కడ చెప్పిన మన గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని మూతబడ్డాయి ప్రజల గురించి లేదు ఇక్కడ కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవాళ ఏవైతే అంటున్నారు భూ కబ్జాదారులు ఉన్నారు రాజకీయ వ్యాపారులు ఉన్నారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోయినారు ఇవాళ పైసల ప్రభావం లేదు కుదోలు ప్రజలు ఎంత మంచి వాళ్ళు అంటే గడ్డన్న గారు 5 పైసలు ఖర్చు పెట్టకుండా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఇదే ఇప్పుడున్న బీఆర్ఎస్ కి వెళ్ళినటువంటి బిట్టారెడ్డి గారు కూడా 5 పైసలు ఖర్చు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఇవాళ వీళ్ళు వచ్చి కొంతమంది రాజకీయ వ్యాపారులు వచ్చి ఇక్కడ పైసల మయం చేసి పైసలతో అన్ని జరుగుతా ఉన్నాయి అనుకుంటా ఉన్నారు ముదోలు ప్రజలు ఎవరు కొనలేరు ముదోలు ప్రజలు ప్రేమ కోసం ఏమన్నా చేస్తారు పైసలకు అమ్ముడు పోయేవారు ఎవరు లేరు మీరు అవన్నీ ఇంకా పిచ్చి కళలో ఉన్నారు పరటి కళలో ఉన్నారు రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో నేనేం చెప్తా ఉన్నంటే 119 నియోజకవర్గాలలో ముదోలు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే అత్యధిక మెజార్టీతో మేము గెలిచి ఇది సోనియమ్మకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మకు బహుమానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఏ మతాలు ప్రచారం చేయవు ఏ రాజకీయ వ్యాపారులు ఇక్కడున్న వాళ్ళంతా ఇక్కడున్న నాయకులు ఇప్పుడు ఎవరైతే నాకు పోటీకి వస్తున్నారో అందరూ రాజకీయ వ్యాపారులే ఒక పార్టీలో అవినీతి మయమైపోయారు అవినీతిలో ఊరుకుపోయారు ప్రజలు విసికి వేసారిపోయారు ఎవరన్నా ప్రజలకు దగ్గరకు పోయేవారు ఉన్నారు డబ్బులను చూసి వచ్చేది బల్పు కాదు అది వాపు వాపును చూసి బల్బు అనుకుంటే వాళ్ళని అవివేకం ఇవాళ వాళ్ళతో ఏ నాయకులు లేరు విజయ్ కుమార్ రెడ్డికి నాయకులు కాదు ప్రజలున్నారు విజయ్ కుమార్ రెడ్డి ప్రజల హృదయాలు ఉన్నారు ఇదే ఎలక్షన్ కమిషన్ కూడా నా ఫ్లెక్సీలన్నీ తీసేసినారు వాళ్ళ ఫ్లెక్సీలు ఉంచారు అక్కడ అయితే నేనేమంటున్నా అంటే నా ఫ్లెక్సీలన్నీ ప్రజల గుండెల్లో ఉన్నాయి విజయ్ కుమార్ రెడ్డి అంటే ప్రజల గుండెల్లో ఉన్నాడు ప్రతి మారుమూల గ్రామాలకు తిరిగినా గడప గడపకు 6 గ్యారంటీలు అన్ని గ్రామాలకు తీసుకెళ్లినా అందరూ నన్ను హక్కును చేర్చుకుంటా ఉన్నారు నేను కూడా అదే విధంగా వాళ్ళతో మమేకమై ప్రజలే నా కుటుంబం నేనే వాళ్ళకు బిడ్డను అనుకోని చెప్పి నేను ముందుకెళ్తా ఉన్నా తప్పకుండా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగిస్తుంది ముందుల అభివృద్ధిని చూస్తారు ఎట్లా ఉంటారు ఒక చదువుకున్నోడు ఉంటే చదువురానోళ్ళు ఉంటే అవగాహన లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎన్న బీఆర్ఎస్ విఠలరెడ్డి గారు 10 సంవత్సరాలు నేను అసెంబ్లీలో మాట్లాడినా ఒక సమస్య మీద మాట్లాడినా అదే విధంగా ఇప్పుడు బీజేపీ నుంచి వస్తున్న వ్యక్తి ఎవరైతే రాజకీయ వ్యాపారి ఉన్నారో వారికి ఏ భాష వస్తుంది ఏ భాష మాట్లాడతారు ఫస్ట్ ఆయన స్థానికేతరుడు స్థానిక సమస్యలు తెలియవు మళ్ళీ ఏ భాష మాట్లాడలేడు ఏదైతే ఉందో ఎక్కడైతే అసెంబ్లీలో రేపు మన సమస్యల గురించి మాట్లాడాలంటే కనీసం అరగంట గంట 15 నిమిషాలు మాట్లాడే తోమత లేని వాళ్ళు వయసు మీద పడ్డోళ్ళు డేట్లు అయిపోయిన వాళ్ళు ఏదైతే ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా నేను రాజకీయం చేస్తాం అనుకోవడం విడ్డూరం ఉంది వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిండ్రు నేను ఇంకా రానున్న రోజుల్లో చాలా విషయాలు నేను చెప్పేది భూ కబ్జాదారులు ఉన్నారు వాళ్ళ సొంత భూములకి ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులు పారించుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రజలకు ఏం చేయవేస్తారు ఒక్క రోజులో ఓవర్ నైట్ గా వచ్చి నేను రాజకీయం అవుతానంటారు నన్ను ఎన్ఆర్ఐ గా ఎన్ఆర్ఐ అన్నారు నేను ఎన్ఆర్ఐ కాదు వీళ్ళంతా పారాషూట్ లీడర్స్ వాళ్ళు పారాషూట్ లీడర్స్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు తెల్లవారు బీజేపీలో పోగానే పారాషూట్ కాకపోతే ఏమవుతుంది పారాషూట్ అవుతారు
అదే విధంగా నిన్న మొన్న వరకు ఎన్సీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ దీంట్లోకి వచ్చి మేము నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మరు, పార్టీలు నమ్మరు. నేను దృఢ సంకల్పంతో ఉన్నా, పక్కా కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుంది, విజయడాక మోగిస్తానని చెప్పి సుందర్భంగా చెప్తూ ప్రజలంతా నా వెంట ఉన్నారు, ప్రజలతో పాటు నేనున్నాను.